ఇంటి దిక్కు చూసేటందుకు కూడా దమ్ము లేని జనాలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాడా? మన స్నేహం కొనసాగాలంటే కేసునికి తీసుకోమని చెప్పు. ఈ విషయంలో నా కొడుకు నా మాట వినడు. మాధవ, ఇదేం సక్కంగా లేదు. నువ్వు నేను ఒక కులం కాకపోయినా వయసులో పెద్ద నీవు గనక నిన్ను నా పెద్దన్నగా చూస్తాడా? నా కొడుకు మీద నీ కొడుకు కేసు పెట్టిస్తే నువ్వు సమర్థిస్తాడావా? అది మా ఇంటి పిల్ల. ఎంతైనా పనిపిల్ల కదా, దాని పనిపిల్లలా చూసుకుందామా? కన్నపెట్టలా సాక్కున్నాం. పని పిల్ల పట్ల తమరి తపన తాపత్రయం చూస్తుంటే ఆ పిల్ల తల్లికి తమరికి ఏదైనా సంబంధం ఉందేమోనని ఈ పిచ్చికారికి అనుమానం వస్తుంది. నొరుమి అతను నొరుము ఇస్తావేంది? నేనంటాండ ఆ పిల్ల నీ అక్రమ సంతానం. తిరుగురాయుడు, ఎవడు మీరు చూపిస్తావయ్యా నీ కోపం? ఇంకా ఈయంతో మాట్లాడింది నాయన, వచ్చిన దారునే పొమ్మనక. పోతురాయుడు, ఇంటికి పిలిపించి బాగా మర్యాద చేసినావు. ఇంకా నీకు మర్యాద ఎందురా? ఈ పొద్దటి నుంచి నీకు నాకు స్నేహం తెగిపోయినది. వా. ఏమైంది నాయన? దండాలయ్య అమ్మా, మన పండగ నాడు మా అమ్మగారు మీకు ఆడి గాజులు తీసుకున్నారంట, ఇచ్చేసిరమ్మన్నారమ్మా. కోరి తీసుకున్న గాజులు తిరిగిచ్చినాదంటే ఇక రెండు కుటుంబాల మధ్య అగ్గిరగులుకున్నట్టే. మొదలెట్టింది వాళ్లేగా వదిన. ఏమైనా నువ్వు తొందరపడ్డావు మరిది. వాడు చేసిన పరికి నరికి పొగులు పెట్టాలి, కానీ పోలీస్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాను. అక్క ఉద్దేశం అది కాదండి, రెండు కుటుంబాలు అన్నదమ్ములాగా ఉన్నాం కదా, పిలిపించి మాట్లాడుంటే. అయ్యా, ఆ పోతురాయుడి మనుషులు నర్సులు ఎత్తుపోయారు, అని చంపేస్తారేమో అని అందరూ భయపడిపోతున్నారు. కనప, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. అట్టాగా నరసింహ, పోతురాయుడు గారంటే ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు కిరీటం లేని మహారాజు. అట్టంటే ఆయనటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు. అరే, పోయింది నీ పిల్లలే కదా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పోతురాయుడు గారి పరుగు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అందుకని ఇదిగా, పోతురాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడుది, ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాసుంది. ఒక వేలు ముద్ర వేసాయి, గొడవ ఉండదు. ఏమన్నమాట ఏవుగా? సరే, మంచిగా చెబితే నువ్వు ఎందుకుంటావురా? రే, ఏలు ముద్ర ఎందుకు ఏ సొంతం కాని పడరా. ఉత్కండి గుడలోనికి రాని అక్కడి ముసేయండి. ఈ చుట్టుపక్కల 9 ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడని కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు, తెలుసుకో. నాయనా, తప్పుకో. రాములయ్యా, మన రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డమైతే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు తీయిపోయినా నేను బాధపడ్డా. మాటలు అనుకున్నంత తేలిక కాదు రాములయ్యా, ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య. కొండను ఢీకొంటాండా? ఆ కొండనైనా పిండి చేసే ప్రజాబలం ఉంది నా. ఈ అలగజాలని చూసారా నీ మిర్చిపాటు? తప్పు, తప్పు. ఈ అలగాజనం అలిగితే మీకు మిగిలేదు బూడిద. ఈ అలగాజనం కథను తొక్కితే కదిలేదు మీ పునాదులు. ఈ అలగాజనం కళ్ళెర్ర చేస్తే కూలేదు మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించారు. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా?
మనం వచ్చింది నరసింహుని విడిపించడం కోసం. ఆస్త్రజులకి ఆడవాళ్ళజులకి వెళ్ళదు. వాడు ఎక్కడున్నాడో వెతుకు. ఇంతమంది పెద్ద పిచ్చికారుల మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చికారి గారిని నేను చూసి ఊరుకుంటానా? నేను ధైర్యంగా పారిపోతా. చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు. ఎక్కడికి? చిన్నాయన్ని పోలీసులు తీసుకెళ్లారమ్మా. మందిని తీసుకెళ్లి మనుషులు చావు పట్టిస్తే తీసుకెళ్ళకి ఏం చేస్తారు? మీరిటా రండి. చిన్నాయన్ని చూసిస్తానమ్మా. గొంతు పిసుకుతా, పదండి లోపలికి. బెయిలీ ఉన్నారమ్మా, జైలుకి తీసుకుపోయినా. జోహార్ తిరుమల రాయుడు. జోహార్. జోహార్ తిరుమల రాయుడు. జోహార్. ఒరే మదనష్ట పిచ్చుగారి, మహాత్మా గాంధీ ఫోటోకి దండలేస్తున్నారు, నీ ఫోటోకి దండలేస్తున్నారు. ఆయనకి జోహార్లు చెబుతున్నారు, నీకు జోహార్లు చెబుతున్నారు. ఈ పిచ్చుకారి జనానికి నువ్వు చచ్చినా బుద్ధి రాలేదురా. మంత్రి గారు, ఈడ పరిస్థితి అంతా చూసినావుగా, నువ్వు మావోడివి. ఇప్పుడు నువ్వు మాకేం చేస్తావు? మమ్మల్ని ఏం చేయమంటావు? ముందు మీరు ఆ రాములయ్యని దెబ్బ కొట్టాలయ్యా. ఆ పని చేయాలంటే మీరు రాజకీయంగా నిలదొక్కోవాలి. అందుకే వచ్చే ఎలక్షన్లో మన ఎంగళరాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టండి. మరి టికెట్ హెడ్ క్వార్టర్స్ లోనే లేనంటయ్యా? ఆ సంగతి వదిలేయండి. ముందు మీరు ఆ రాములయ్య కొంప మీద పడి బేభత్సం చేసి వాళ్ళ మనుషులందరినీ తరిగి కొట్టేయండి. ఆడు జైల్లోంచి బయటికి రాకుండా నేను చూసుకుంటా, మీ మీదకి ఏ గొడవలు రాకుండా మన కొత్త డిఎస్పీ చూసుకుంటాడు. చర్మం తీసి పోతురాడికి చెప్పులు కుట్టిద్దాం. దగ్గరండి.
ఇంట్లో ఉంటే ఆ పోతురాయుడు ఎవరిని బతకనివ్వడు. పదండి. నీకు దండం పెడతా సీతామమ్మ లోపద్దు. దేవుడు చల్లగా చూడబట్టి అలా గొడ్ల పాకల మీద పంట పొలాల మీద పడ్డారు. పంట పొట్టి పోయింది. ప్రాణాలు పొత్తిట్టాకమ్మా. నీ మొగుడు ఎట్టకు నీ మాటిండు. ఏ జాసన్ ఉన్నాడు ఏమో నా మొగుడు నా మాటిన్నాడు. అందుకే పోయి మా నాయన ఇంట్లో ఉంటాం. పదండి పదండి పదంటుంటే నిన్నేం తప్పానని నీ మరిదికి చెప్పకుండా ముందు నీకే చెప్పాను. నీ చేతుల మీదుగా సీమంతం జరిపిస్తానని మాటిచ్చావు, మర్చిపోయావా? ఆ బిడ్డ కడుపును పడగానే తండ్రి జైలుకి వెళ్ళాడు. ఇంకా భూమి మీద పడితే ఇంటికి నిరిష్టాలు వస్తాయో. పదండి. చూడమ్మా, ఇంటికి పెద్ద కోళ్ళవి, సీతకు తోడుగా ఉండాల్సిన రోజుల్లో ఎల్లటం న్యాయంగా ఉందా? ఎందుకు మావా డొంక తిరుగుడు. నువ్వు మీ ఆయన వెళితే చాకరీ ఎవరు చేస్తారని అడగచ్చుగా. కాదా మరి, నీ చిన్న కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, ఈ అమెరికాలో పోతాడు. నీ రెండో కొడుకు లీడర్ అవుదామని జైల్లో కూర్చున్నాడు. ఇంటి నమ్ముకుని మిగిలింది మేమేగా. మంచిదమ్మా, చాలా మంచిది. మీరెక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. వెళ్ళండి, వెళ్ళిపోండి.